బిల్లుస్తా, మీకు 3 ఎకరాల భూమి ఇస్తా, మీకు అడ్జేస్తా ఇచ్చేస్తా అని చెప్తారు. మాకేం కావాలో నువ్వేమని రాస్తా నువ్వు? మేము రాయాలి మానిఫెస్టో. ఈసారి ప్రజలు రాస్తే అమలు చేయాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంటది. అవిటిని రాసిన తర్వాత ఏమొనగాడు వస్తాడో రండి అవి అమలు చేస్తా నువ్వు. ఇక రెండో అంశం, ఇక్కడ ఖమ్మం జిల్లా గురించి మాట్లాడకపోతే చాలా ఇబ్బంది అవుతుంది సోదరులారా. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకుల సంగతి మీ అందరికి ఎరికే. ఇక్కడ మంత్రి పువ్వాడ అజయ్ గారు ఉన్నారు. పువ్వాడ అజయ్ గారు నా మీద ఒక డిఫర్మేషన్ కేసు వేసిండు. 10 కోట్ల రూపాయలు నేను కట్టానట కేసు వేసిండు నా మీద. అయితే పువ్వాడ అజయ్కి తెలియదు ఆయన లైను 46 లైను నా కాడ, ముంగట 45 మంది ఉన్నారు. ఇంకా విషయం ఏంటంటే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇక్కడ మమతా కాలేజ్ పక్క పొంటి భూములు కబ్జా పెట్టిండు, ఇక్కడ కొన్ని అరాచకాలకు పాల్పడ్డాడు, ఇక్కడ ప్రజల్ని హింసిస్తా ఉన్నాడు, కనిపించిన చోట కబ్జాలు పెడుతున్నాడు అనేటువంటి వార్త పత్రికలో వస్తే పత్రికలేంది వచ్చి బాధపడతా రాసినాం. అయితే ఇవన్నీ తప్పు, నేను నా మీద యాసిడ్ పోసినా నేను గాలను, అంత పవిత్రుణ్ణి అని చెప్పి ఆయన పోయి కోర్టులకు కేసేసాడు. కానీ లక్కీ అని దొరికేనా? ఏ కోర్టులో అయితే వేసినావో నిన్న ఆ బోనుకాడికి గుంజకపోయింది. నేనే ఆ కోర్టు ద్వారా నిరూపిస్తాను ఇది. నిన్న ఆ బోనుకాడి గుంజకపోయింది నేనే. ఇక్కడ పబ్లిక్లో అయితే నేను చేయలే చేయలేదని అవతల పడుతావు. రేపు పొద్దుగాలు నేను ఆడ నిరూపిస్తా కదా, ఎట్లా తప్పించుకుంటావు తాత? దొరికిపోతావు. కాబట్టి నా మీద 10 కోట్ల దావా వేస్తందుకు 10 లక్షల రూపాయలు ఫీజు కట్టిండాడ. ఈ 10 లక్షలు నువ్వు పెట్టిన కబ్జాలు నీ తతంగమంతా నేను కోర్టులో చూపిస్తా. కోర్టు ద్వారా ఓకే పువ్వాడ అజయ్ కుమార్ ఇవన్నీ చేసిండని అనిపిస్తే ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తావు? కోర్టు మీద వేస్తావా? పరువు దర్శిద్దావా? ఏవో కదా.